బిఎస్ఆర్ స్టడీస్ 13. సో ఈ రోజు మనము సీటెట్ గురించి తెలుసుకుందాం. సీటెట్ అంటే ఏంటంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అన్నమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్ అయితే ఏం చెప్తాం అంటే మామూలుగా టెట్ అని తెలుసు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి ఎదిగిన టెట్ గురించి తెలుసు అన్నమాట, అంటే టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అన్నమాట. సో అదేవిధంగా సీటెట్ వల్ల మనకి ఏం ఉపయోగాలు అంటే మన ఏం ఉపయోగం అంటే సీటెట్ వల్ల ఏం చేస్తామంటే సెంట్రల్ లో పడేటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఆర్మీ స్కూల్స్, నవోదయ స్కూల్స్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించేటువంటి ఉపాధి ఆధారిత పరీక్షలు కూడా మనం క్వాలిఫై అయినట్లన్నమాట. సో దానివల్ల ఏం చేస్తామంటే మిగతా అన్ని రాష్ట్రాల్లో పడేటువంటి డిఎస్సి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని తీసుకుంటే సీటెట్ లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవడానికంటే 19 అక్టోబర్ 2025 లాస్ట్ డేట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారంటే 16 డిసెంబర్ 2021 నుంచి 11/1/2022 వరకు ఈ ఎగ్జామ్స్ ఉన్నట్టు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ జరుగుతాయి అన్నమాట. సో సీటెట్ తీసుకుంటే కన్నా 2 రకాలైనటువంటి పేపర్లు ఉంటాయి. ఒక పేపర్ వచ్చి చెప్తా అంటే ఒక పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి అన్నమాట. పేపర్ 1 అంటే ఏ క్లాస్ ఉంటాయంటే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉంటుందన్నమాట. ఇది పేపర్ 1 సంబంధించిన అంశం చెప్తాము. పేపర్ 2 తీసుకున్నాం అనుకోండి 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు. సో ఇది పేపర్ 2 సంబంధించినటువంటి పేపర్ 2 అన్నమాట. సో పేపర్ 1 ఎవరు రాసుకోవచ్చు అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని డిఎడ్ అయిపోయి ఉంటుందో వాళ్ళు పేపర్ 1 రాసుకోవచ్చు. పేపర్ 2 అనేది ఎవరు రాస్తారంటే బిఎడ్ వాళ్ళు రాసుకుంటారు అన్నమాట. సో తర్వాత పేపర్ 2 అంటే బిఎడ్ ఎవరైతే చేసింటారో వాళ్ళంతా ఏం చేస్తారు అంటే పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా రాసుకోవచ్చు అన్నమాట. సో దానికి ఎలా ఎగ్జామ్ ఫీజు ఉంటుంది, మనం ఎంత ఫీజు చెల్లించాలంటే కన్నా, సో చూడండి జనరల్ ఓబీసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ పేపర్ 1 మాత్రం రాసే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఎవరు ఓన్లీ డిఎడ్ అయిపోయిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకుంటారన్నమాట. వాళ్ళకి వచ్చి 1000 రూపాయలు, బోత్ పేపర్ 1 పేపర్ 2 అప్లై చేసే వాళ్ళు జనరల్ అభ్యర్థులు, అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకు 1200 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ అంటే డిజబిలిటీస్ అనమాట, స్పెసిఫిక్ వాళ్ళకి స్పెషల్ నీడ్స్ అభ్యర్థులు అనమాట, వాళ్ళకి ఎంత ఉంటుందంటే ఎగ్జామ్ ఫీజు ఓన్లీ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి 500 ఉంటుంది. అదేవిధంగా బోత్ పేపర్ 1 పేపర్ 2 రెండు రాసుకుంటే ఈ కేటగిరీ వాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ నీడ్స్ వాళ్ళకి అభ్యర్థులకు మాత్రం 600 రూపాయలు ఉంటుందన్నమాట. ఇది ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకా మనకు పేపర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. సో దీంట్లో ఏంటంటే ఈ దీంట్లో మొత్తం 30 క్వశ్చన్లు వస్తాయి. 30 క్వశ్చన్లు ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనమాట, మొత్తం 30 మార్కులు ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 1 అనే దానికి కూడా ఎన్ని ఉంటాయి, 30 క్వశ్చన్లు వస్తాయి, ఒక్కో దానికి కూడా ఒక్కొక్క మార్కు మొత్తం 30 మార్కులు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా లాంగ్వేజ్ 2 తీసుకున్నాం అనుకోండి దానికి కూడా 30 క్వశ్చన్లు ఉంటాయి, దానికి ఒక్కొక్క మార్క్ చెప్పిన 30 మార్కులు వస్తాయి అన్నమాట. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా 30 క్వశ్చన్ పేపర్ 1 పేపర్ 2 రెండు రాసుకుంటే ఈ కేటగిరీ వాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ నీడ్స్ వాళ్ళకి అభ్యర్థులకు మాత్రం 600 రూపాయలు ఉంటుందన్నమాట. ఇది ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకా మనకు పేపర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. సో దీంట్లో ఏంటంటే ఈ దీంట్లో మొత్తం 30 క్వశ్చన్లు వస్తాయి. 30 క్వశ్చన్లు ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అన్నమాట, మొత్తం 30 మార్కులు ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 1 అనే దానికి కూడా ఎన్ని ఉంటాయి, 30 క్వశ్చన్లు వస్తాయి, ఒక్కో దానికి కూడా ఒక్కొక్క మార్కు మొత్తం 30 మార్కులు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా లాంగ్వేజ్ 2 తీసుకున్నాం అనుకోండి దానికి కూడా 30 క్వశ్చన్లు ఉంటాయి, దానికి ఒక్కొక్క మార్క్ చెప్పిన 30 మార్కులు వస్తాయి అన్నమాట. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా 30 క్వశ్చన్లు ఇస్తారు, దాంట్లో కూడా ఒక్కొక్క మార్క్ చెప్పిన 30 మార్కులు ఉంటాయి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో కూడా 30 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కొక్క మార్కు మొత్తం 150 క్వశ్చన్లకు 150 మార్కులు అన్నమాట. సో దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీటెట్లో మనకి ఏంటంటే దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు అన్నమాట. సో దీంట్లో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభ్యర్థులు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేది మనకు అర్థం చేసుకోవాలన్నమాట. సో లాంగ్వేజ్ 1 తీసుకున్నాం అనుకోండి మనం ఏం చేస్తాం అంటే లాంగ్వేజ్ 1 ఇంగ్లీషు లేదంటే లాంగ్వేజ్ 2 అంటే తెలుగు పెడతాం అన్నమాట. అలా కాకుండా ఏం చేస్తామంటే ఏదైతే లాంగ్వేజ్ 2 అనేది తెలుగు ఉంది కదా, మనం తెలుగు తీసుకున్నాం కదా, ఈ లాంగ్వేజ్ 1 ఏమి ఉంటాయంటే ప్రొఫెషన్స్ ఉంటాయన్నమాట, నైపుణ్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు వస్తాయి అన్నమాట. అంటే ఉదాహరణ ఇంగ్లీష్ తీసుకున్నాం అనుకోండి ఇంగ్లీష్ ఉన్నటువంటి గ్రామర్ సంబంధించిన క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి. పేపర్ 1 తీసుకున్నాం అనుకో అంటే మనం పేపర్ 1 పేపర్ అంటే తెలుగు ఇదని తెలుగు పేపర్ ఏది లాంగ్వేజ్ 1 తీసుకున్నాం అనుకోండి తెలుగు అని తీసుకోవచ్చు, నేను లాంగ్వేజ్ 2 తీసుకున్నాం అనుకోండి పేపర్ 1 అన్న తీసుకోవచ్చు అన్నమాట. సో అది మనకు అవకాశం ఎలా ఉంటే అలా తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఈ మ్యాథమెటిక్స్ సంబంధించి ఉంటుంది. తర్వాత పేపర్ 2 తీసుకున్నాం అనుకోండి పేపర్ 2 సచర్ అంటే ఏంటి, దీన్ని తీసుకుంటే పేపర్ 2 సంబంధించిన తీసుకున్నాం అనుకోండి చైల్డ్ డెవలప్మెంట్ అని పైగా కూడా 30 క్వశ్చన్లు 30 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్ 1లో కూడా 30 క్వశ్చన్లు తర్వాత ఒక్కొక్క మార్కు 30 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్ 2 తీసుకున్నాం అనుకోండి 30 క్వశ్చన్లు 30 మార్కులు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అంటే బిఎడ్లో ఎవరైతే మ్యాథ్స్ మెథడాలజీ ఎవరైతే ఉంటుందో మ్యాథ్స్ సైన్స్ ఉంటుందో వాళ్ళు ప్రత్యేకంగా అంటే ఎవరైతే ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్ కావాలనుకున్నారో
వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అంటే ఓన్లీ ఆప్షన్ తీసుకుంటారన్నమాట. వాళ్ళ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు 60 క్వశ్చన్లు వస్తాయి, 60 మార్కులు, మొత్తం 150 మార్కులు ఉంటాయి. అదేవిధంగా సోషల్ టీచర్ కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్ పరంగా 60 క్వశ్చన్లు ఉంటాయి, 60 మార్కులు వస్తాయి అన్నమాట. సో దీన్ని తీసుకున్నాం అనుకోండి, పేపర్ 1 పేపర్ 2 తీసుకుంటే సైకాలజీలో ఎక్కువ ఏజ్ చదువుకోవాలబ్బా అంటే 6 క్లాస్ అంటే 6 ఏళ్ళ నుంచి 11 సంవత్సరాలటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించినటువంటి మనస్తత్వాలు, వాళ్ళ గురించి వాళ్ళు ఎలా ఉంటారు ఏం కథ, అంటే బాల్యం నుంచి కౌమారం వరకు ఎలా ఉంటారు ఏం కథ అనే అంశాలు కూడా తెలుసుకుంటే ఎక్కువ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా దీన్ని తీసుకున్న అనుకోని పేపర్ 2 తీసుకుంటే 11 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలకు సంబంధించినటువంటి ఎక్కువ క్వశ్చన్లు ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి సీట్ సంబంధించినటువంటి పూర్తి వివరణ ఇది.